కేంద్రం తెచ్చిన వ్యాపార చట్టాలను నిరసిస్తూ విపక్షాలు పోరుబాట పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అన్నదాతల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తోంది. సాగు చట్టాలను రద్దు చేసి మద్దతు ధర భరోసా చట్టం తీసుకురావాలని వామపక్షాలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించాయి. కేంద్ర వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తలపెట్టిన 12 లక్షల రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మానికం ఠాగూర్ సహా పలువురు నేతలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి కర్షకుల సంతకాలు సేకరించారు. రంగారెడ్డి జిల్లా కనకమామిడి గ్రామంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలు మానికం ఠాగూర్ పరిశీలించారు. హైదరాబాద్ లో ఇంటికి 10,000 ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రైతులకు కనీస భరోసా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కాంగ్రెస్ సిరిసిల్ల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. నల్గొండలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో సంతకాల సేకరణలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పాల్గొన్నారు. పేద రైతులు 2 ఎకరాల 3 ఎకరాల వేసుకున్నారో మొత్తం చేతులు రాకుండా పోతుంది వాళ్ళ పంట. వాళ్ళది అంత దయనీయమైన పరిస్థితి ఉంది. వాళ్లకు తప్పనిసరిగా 2,500 రూపాయలు మద్దతు ధర చెల్లించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అకాల వర్షంతో కొంత నష్టం, దోమకాటుతో కొంత నష్టం. ఈ రోజు ప్రభుత్వం ఐకేపీలలో కొనే పరిస్థితి లేదు. ఒక్కొక్క మిల్లు దగ్గర 3 నుంచి 4 కిలోమీటర్ల లైన్ ట్రాక్టర్లు పెట్టుకుని తిండి తిప్పలేక రైతులు అక్కడ ఉంటే కొనే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర లేదు. ఈ రోజు ఎక్కడ కూడా దాని మీద ముఖ్యమంత్రి స్పందించిన దాఖలాలు లేవు. అతి త్వరలో రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు పొందడం కొరకు అపార్టు ఒక ఫ్లాట్కు 10,000 ఎక్కువ డబ్బులు వస్తూ ఉండదు తప్ప ఇక్కడ రైతుల్ని పట్టించుకునే పాపన పోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ వామపక్షాలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించాయి. సాగును కార్పొరేట్ పరం చేసి రైతులను కూలీలుగా మార్చుతున్నారని హైదరాబాద్ లో అఖిల భారత రైతు సంఘాల కమిటీ రాస్తారోకో చేపట్టింది. ఆదిలాబాద్ నిర్మల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అఖిలపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు. దేశానికి అన్నం పెట్టే రైతు నడ్డి విరుస్తోందంటూ వామపక్షాలు రహదారి దిగ్బంధనం చేశాయి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, పంట దిగుబడి తగ్గిన వారికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని మిర్యాలగూడలో వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని ఖమ్మంలో నాయకులు కోరారు. కేంద్రం తీసుకొచ్చిన 3 చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు ఈరోజు వ్యవసాయాన్ని తాకట్టు పెట్టే దానికోసమే నిర్ణయం తీసుకున్నారు. అందుకనే రైతాంగం ఈరోజు పోరాటంలోనికి వస్తున్నారు. మీరు దిగి రావాలి, లేకపోతే గద్దె నుంచి దిగిపోయేదాకా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి నవంబర్ 25 నాడు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ దీనికి వ్యతిరేకంగా ఆందోళన జరగబోతా ఉంది. ఇప్పటికే కేరళ వామపక్ష ప్రభుత్వం, పంజాబ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా తీర్మానాలు చేశాయి. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పట్టుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ వ్యతిరేక బిల్లుల్ని అమలు చేయమని చెప్పి ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నధాన్యాన్ని కొనటానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. పంట నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరానికి కనీసం ఒక 15,000 రూపాయలన్న ఎక్స్పీఎస్ఏ ఇచ్చేటువంటి విధంగా నష్టపరిహారం ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఇలా ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రైతు సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు.